న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. యాక్చువల్లీ ఈ స్టేజ్ నుంచి ఇది స్పీచెస్ ఇచ్చే ఇది కాదు, బికాస్ ఆఫ్ ఏంటంటే అండి, మెయిన్ కాజ్ ఎంతో మంది జెంటిల్మన్స్ ప్రాణదాతలు అంటే డాక్టర్స్ సర్వీస్కే అంకితమైపోయిన ఇంతమంది ముందు మేము ఏది మాట్లాడినా సరే ఎక్కువే. అలాగే ఎంతో సర్వీస్ చేసి ఆల్రెడీ ప్రూవ్ చేసిన ఈ హాస్పిటల్ గురించి నేను ఎంత మాట్లాడినా కూడా తక్కువే, కానీ మాట్లాడాలి. ఒక రెండే రెండు మాట్లాడి ముందుగా విశ్వవిఖ్యాత నరసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు నిరు వారి సతీమణి నందమూరి బసవరామ తారకం గారి పేరు మీద నిర్మించిన ఈ హాస్పిటల్, ఆమె పేరు మీద మాత్రమే నిర్మించారు అనేది కాదండి, ఆయన ఆశయం ఏంటంటే తన కొద్దిగానే కాదు జనం పట్ల తనకున్న బాధ్యత, నా భార్యకి జరిగింది ఇంకెవరికి జరగకూడదని చెప్పి ఒక బాధ్యతగా భావించి ఆయన ప్రారంభించిన ఈ హాస్పిటల్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి సామాన్యుడికి ప్రతి ఒక్కరికి ఒక వరం ఒక ధైర్యం. ఈ ప్రపంచంలో కన్నీళ్లు ఎవరైనా పెట్టిస్తారండి, చాలా ఈజీ ఎదుటి వ్యక్తి కన్నీళ్లు పెట్టించడం, కానీ కన్నీళ్లు తుడవడం అనేది మాత్రం చాలా కష్టం. దానికి సంకల్ప బలం కావాలి. ఆ సంకల్ప బలం అద్భుతంగా ఉన్న ఒక శక్తే నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన విజన్, ఆయన ఏ రోజుకైనా ఏది ఎలా వస్తుంది అని చెప్పి ఒక కాలజ్ఞానంలో ఆయన ఏదైతే ఊహించారో అదే ఈరోజు ఈ క్యాన్సర్ హాస్పిటల్ ప్రజలకు అంత అవసరం అని చెప్పి నియమించారు. అలాగే పెద్దవారి ఆస్తులు పంచుకోవడానికి అందరూ వస్తారండి, అందరూ ఉంటారు, కానీ పెద్దవారి ఆలోచనల్ని ఆశయాల్ని పంచుకోవడానికి మాత్రం కొందరే ఉంటారు. ఆ కొందరిలో బాలయ్యబాబు ముందుంటారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చేసి ఈ హాస్పిటల్ నడపండి పర్లేదు, నేను చూసుకుంటాను వెనకాల ఉండి, నేను సినిమాలు చేసుకుంటాను పొలిటికల్ అని ఆయన అనుకోలేదండి. దేశ విదేశాలు తిరుగుతూ డబ్బుని డాక్టర్స్ని అండ్ టెక్నాలజీని వెతికి వెతికి మరీ పట్టుకొని తీసుకొచ్చి మా ప్రజలకు కావాలి అవసరం అని చెప్పి ఈరోజు ఈ హాస్పిటల్లో ఆయన ఫోన్ చేశారు. చూడండి, నిజంగా అప్రిషియేట్ చేయాలి, ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాలి. సో అది ఆయనకే సాధ్యమైందండి. అందువల్ల ఈరోజు ఎంతోమంది ప్రాణాలు కాపాడుకొని ఎంతోమంది ప్రాణాలను డాక్టర్స్ ద్వారా అది కాపాడి ఎంతమంది ఆశీర్వదిస్తున్నారో ఆయన ఇంటి ముందు గేటే సాక్ష్యం. అలాగే ఈరోజు మనం డబ్బు సంపాదించాము రేపటి తరానికి ఇచ్చాము అనే దానికన్నా చేతులెత్తి నమస్కరించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్కి నర్సెస్కి ఇందులో పనిచేస్తున్న ప్రతి స్టాఫ్కి ప్రతి ఒక్కళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గా వాళ్ళ జీతం లేకుండా ఎవరు బతకలేరండి. కానీ ప్రతి పేషెంటు బాగుండాలి, వాళ్ళు పేషెంట్ కాదు వాళ్ళు మనిషి, వాళ్ళు బాగుండాలి అని కోరుకుని మనస్ఫూర్తిగా వైద్యం చేసే మీలాంటి వాళ్ళు ఉండబట్టే సొసైటీ ఇంకా ఉంటుంది. కాబట్టి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఈ హాస్పిటల్ ముందు ముందు అంటే ఇదొక అరుదండి, అమోఘం, అద్భుతం, ఇంతకన్నా మంచి పదాలు లేవు. సో ఇలాంటిది సాధించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ హాస్పిటల్ ఇంతటితోనే ఆగకుండా ఏషియాలోని నంబర్ వన్ హాస్పిటల్గా ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ ఈ ఫౌండేషన్కి ఈ హాస్పిటల్కి వృతాభక్తిగా నా ఇదిగా నేను ఒక 10 లక్షల రూపాయలు ఈరోజు నేను డొనేట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks for watching. Please like, comment, share. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.